ఏపీలో పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ప్రభుత్వం అనాలోచిత కరెంటు కోతల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రతిరోజు మూడు నుండి ఐదు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇదంతా ప్రభుత్వ వైఫల్యం వల్లే కరెంటు కోతలంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఇప్పుడు ఇదే అంశం మీద చంద్రబాబు నాయుడు స్పందించారు రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల ప్రజలు నరకయాత్ర అనుభవిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని విమర్శించారు మిగులు విద్యుత్ నుండి రాష్ట్రం లోటు విద్యుత్ లోకి రావడానికి కారణం ఎవరో ప్రజలకు తెలుసని వివరించారు ప్రజలు కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంబరాలు చేసుకుంటున్నారని వాలంటీర్ల సన్మానాల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు ఒకప్పుడు పుష్కలమైన శక్తితో వెలిగిపోయిన రాష్ట్రం ఇప్పుడు అంధకారంలోకి నెట్టివేయబడిందని దానికి కారణం జగన్ కాదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు అయితే ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని మరో రెండు మూడు రోజుల్లో పరిస్థితులు చక్కబడతాయని ఆయన పేర్కొన్నారు గత రెండున్నరేళ్లుగా ఎక్కడ విద్యుత్ సమస్య అన్నది లేకుండా చేశామని అనవసరంగా ప్రతిపక్షం దీన్ని రాద్దాంతం చేయాలని చూస్తోందని బాలినేని అన్నారు ఈ అంశంపై బాలినేనికి టీడీపీ అధినేత కౌంటర్ ఇచ్చారు పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు లేని సమస్య ఏపీకి ఎందుకు వచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు జగన్ ప్రభుత్వం బొగ్గుకు కూడా డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉందని డిస్కమ్లకు ప్రభుత్వ రంగ సంస్థలకు ఉన్న ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు మరోవైపు విద్యుత్ ఛార్జీల పెంపును కూడా చంద్రబాబు తప్పుబట్టారు రాష్ట్రంలో ఆరు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై ముప్పై ఆరు వేల కోట్ల భారం మోపారని జగన్ పై చంద్రబాబు ధ్వజమెత్తారు